చేతిలో తీవ్రత ఎక్కువైతుంది, ఏం చేయాలో ఏం లేదో అయ్యో భగవంతుడా. ఈ చేతల గురించి ఏం చేయాలబ్బా, ఏం అర్థమే కాకుండా ఉంది. ఉన్న మార్చెట్లన్నీ కన్నా దిగిపోతా ఉండే, ఏ నాకు కంపం పడుతుంది. ఎంతో దిగులతో శాన చేతుల నివారణ ఇట్లా చేయాలో ఏం కదా, కొద్దిగా నివారిద్దాం పండి. పోయి అడుగుదాం పండి, ఇంకా పోయి చూద్దాం. ఏ గొర్రెలమా చాలా దిగులుతో చేస్తున్నావు? ఏం చేస్తావు పోయి, చెట్లు అన్ని చెదులు పట్టి కన్నే పాడైపోయా. బాబు చూద్దాం పా చెట్ల కల్ల పోయి. చూడు పోయి, చెట్లు కన్నెగా చెదులు పట్టి మన్ను తిని అంతా ఇట్లా పాడైపోతున్నాయో. మావా మీ తోటలోనే కాదు, మా తోటలో కూడా ఈ విధంగానే చెట్లు ఇలా చెదులు పట్టి ఇలాగనే చనిపోతున్నాయి. ప్రభుత్వం నియమించిన సిఆర్పీలు తిమ్మప్ప నారాయణ రెడ్డి వారి ఆధారంలో చెదల నివారణ రమణారెడ్డి తోటలో చేపట్టారు. వెళ్దాం పదండి. ఏవయ్యా అంతా ఇట్లా వెళ్ళవారి నీకోసమేమో. ఏ బిడ్డ, సిఆర్పీల సహకారంతో సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చెదల నివారణ చేపడుతున్నావు అంట కదా నువ్వు నీ తోటలో. మాకు ఏ విధంగా చేపడుతున్నావో కొద్దిగా మాకు సహకరించి చెప్పు బిడ్డ. సిఆర్పీల సహకారంతో సంవత్సరంన్నర నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. చెదల నివారణ కూడా మామిడి చెట్టులో ఫస్ట్ సక్సెస్ఫుల్గా పనిచేసింది. ఆ విధంగా చేయడం వల్ల నా చెట్ల తోటంతా కలకల్లాడుతూ పచ్చగా ఉంది. మీకు మొత్తుకొని చెప్పినా కూడా సేంద్రియ వ్యవసాయం చేయాలంటే మొగ్గు చూపడం లేదు. ఈసారి నా సేంద్రియ వ్యవసాయం మొగ్గు చూపండి. మీ తోటలో చెదల నివారణ ఏ కషాయంతో నువ్వు అరికట్టినావో మాకు కొద్దిగా వివరించు. తప్పకుండా వివరిస్తాను. మనం ఈ చెదల నివారణకు జిల్లడాకుల కషాయం తయారు చేసుకోవాలి. జిల్లడాకుల కషాయం ఎలా తయారు చేసినావు మావా? అరే బావా, జిల్లడాకుల చెదల నివారణకు జిల్లడాకుల కషాయం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బావా, కషాయాలు తయారైన వస్తువులు అక్కడ ఉన్నాయి, తీసుకున్నాడు. Thank you.
జిల్లాకు 5 కేజీలు, పొలవరాకు 5 కేజీలు, తగినంత ఆవు పేడ 0.50 గ్రాములు తీసుకోవాలి, 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి. బావా, మనకు కావలసిన పదార్థాలు తూకం వేసుకుందాం ఒకసారి. మూత్రం 10 లీటర్ల బకెట్లకి ఇక్కలు సార్. వీటన్నింటినీ ఏమి చేయాలి? ముందుగా జిల్లడాకులు, పలవరాకులు రుబ్బుకోవాలి. ఇలా అన్నీ దంచుకున్న మిశ్రమాన్ని ఒక డ్రమ్ములో కలుపుకోవాలి. ముందుగా ఆవు మూత్రం దింటికి పోసుకోవాలి. ముందుగా జిల్లడాకు, పలవరాకు మెత్తగా నూరిన మిశ్రమాన్ని డ్రమ్లోకి వేయాలి. తర్వాత ఆవులకి ఆవు పేడ 10 కేజీలు వేసుకోవాలి. అన్ని కలిపిన మిశ్రమంలో 50 గ్రాముల సున్నాను కలుపుకోవాలి. తర్వాత సవ్యదిశలో గడియార ముళ్ళు తిరుపుకున్నట్లుగా ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 48 గంటల పాటు నీడ ప్రదేశంలో పులియబెట్టాలి. సరే పెట్టిన 48 గంటల తర్వాత వచ్చి మళ్ళీ చూద్దాం. ఇలా 48 గంటలు గడిచిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఏం చేయాలి? ఇలా 48 గంటల పాటు పులిసిన మిశ్రమాన్ని ఒక బకెట్లోకి తోడుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఏం చేయాలి బావా? ఈ మిశ్రమాన్ని తీసిపోయి చెట్ల పొదలకు పోయాలి. పదం రండి బావా, తోట తీసుకోండి. చెట్టు మొదలకు ఈ మిశ్రమాన్ని తిరప లేకుండా అంటించాలి. ఇట్లా ఈ విధంగా ఎన్ని రోజులకు ఒకసారి కూర్చున్నలా? దీన్ని 2 సంవత్సరాలు 2 సార్లు బొట్టు తెచ్చుకోవాలి. 2 సార్లు
ఈ మిశ్రమం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఈ కమ్మ కత్తిరించిన భాగాలలో ఈ మిశ్రమాన్ని పూర్తిగా అంటించాలి. ఈ విధంగా చేయడం వల్ల చెదలని పూర్తిగా నిర్మూలించవచ్చు. ఇది కాకుండా ఇంకా ఏమైనా చేయొచ్చా పెట్టిన ఈ పద్ధతిలో? ఈ పద్ధతిలో మరి రెండు విధాలుగా జల్లెడాకులు 24 గంటలు చెప్పు నీటిలో నానబెట్టి, అదేవిధంగా పొగాకు కానీ తీసుకుని 24 గంటలు నానబెట్టి ఆ మిశ్రమాన్ని చెదులు ఉన్న చోట స్ప్రే చేస్తే కూడా చెదులు పూర్తిగా నిర్మించబడుతుంది. పొలం గట్ల పైన కానీ పొలంలో కానీ చెదులు ఉన్న చోట ఈ జిల్లడ కషాయం తయారు చేసుకుని కిలకరించినట్లయితే ఈ చెదల్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. ఈ పద్ధతిని తెలియజేసినందుకు ధన్యవాదాలు. పెద్ద ధన్యవాదాలు.